ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మేము కోరుకునేది ఒకటే, మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట గుర్తుని క్లిక్ చేస్తే మా అప్డేట్ వీడియోస్, మేము చేసే ప్రతి వీడియో అప్డేట్గా మీ ముందుకు వస్తుంది. తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ సోషల్ నెట్వర్క్ దాంట్లో షేర్ చేసి మరింతమంది చూసేలా మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. యువర్ ట్యూబ్ సిటీ. మనం ఫస్ట్ బాండ్ పెట్టుకోవాలి. బాండ్ పెట్టుకున్నాక ఒక బ్రెయిన్కి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. 3 లేదా 4 టేబుల్ స్పూన్లు పోసుకోవాలి. నూనె కొంచెం గరం అయినాక ఆనియన్స్ ఒకటి సాధారణ సైజుది సన్నగా కట్ చేసుకోవాలి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఒకటి, అది కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 2 నూనెలో వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా అంత కట్ చేసుకొని మంచిగా కడుక్కొని వేసుకోవాలి. వేసుకొని ఉల్లిగడ్డ జర ఎర్రగా అయ్యే వరకు మనం దాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఇట్లా కొంచెం ఎర్రగా అవుతుంది కదా, ఎర్రగా అయినాక 1/2 టేబుల్ స్పూన్ అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి మనము. దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయ్యే వరకు మనం దాన్ని మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లమెల్లిగడ్డ పేస్టు తొందరగా అడుగు పట్టి మాడిపోతుంటుంది, దాన్ని మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడం కూడా చాలా తొందరగానే అవుతుంది. అది ఫ్రై అయిందంటే ఎర్రగా అవుతుంది. అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయిపోయింది మనకు. ఇప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ బ్రెయిన్ అయితే ఇట్లా దాని మీద రక్తం అంతా ఇట్లా ఎర్రగా ఉంటుంది. ఇది మేకది, మేకపోతుంది, రెండిట్లో ఏదైనా సరే హెల్త్కి మంచిది. మనం ఈ బ్రెయిన్ వేసుకోవాలి. మనము బ్రెయిన్ చాలా సెన్సిటివ్గా అంటే చాలా మెత్తగా ఉంటుంది, ఈజీగా తొందరగా ఇడిపోతుంది. కాబట్టి జర చూసి మంచిగా కలుపుకొని చేసుకోండి. నిదానంగా కలుపుకోవాలి మంచిగా. బ్రెయిన్ వేసుకొని కలిపినాక మిరపపొడి 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్, ఉప్పు చూసి వేసుకోండి, సరిపోయినంత వేసుకోండి. ఇంకా దాంతోపాటే మనం మసాలాలు ఉంటే మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. అంతా కలిసేలా నిదానంగా మంచిగా కలపాలి. ఇది మన గుడ్డు ఇంటంగా ఆమ్లెట్ వేసుంటే ఎట్లా అవుతుందో సేమ్ బ్రెయిన్ అట్లే అవుతుంటుంది. సేమ్ గుడ్డు ఇడిపోయినట్టే ఇడిపోతుంటుంది. ఏం కంగారు పడదు ఇడిపోతుందని. అది ఇడిపోతేనే జర మంచిగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే ఇడిపోకపోతే జర పెద్దగా ఉంటుంది కదా లోపల, అంతా ఉడకలు సరిగ్గా కారం గింటంగా అంతా మంచిగా పట్టదు. విడిపోతేనే ముక్కలు ముక్కలు చిన్నగా అయ్యి మంచిగా ఫ్రై అవుతుంది. దీన్ని నిదానంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు పట్టి మాడిపోతుంటుంది కింది పక్క. కాబట్టి నిదానంగా కలుపుకుంటూ మనం మెల్లగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే దెబ్బకు మాడిపోతుంది. ఇలా మనం 5 నిమిషాలన్నా టైం పడుతుంది. ఇట్లా 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర కొద్దిగా అంత వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని దింపేసుకోవాలి. 5 నిమిషాలు కానీ కొద్దిగా అటు కానీ మీరు అయ్యిందా లేదా తెలుసుకోనికే కొద్దిగా చూసి చేసుకోండి. ఇట్లా మీకు అయ్యింది కాలేదు అని తెలవాలంటే ఇట్లా సేమ్ మన ఎగ్ విండంగా ఆమ్లెట్ వేసుకుంటే ఎట్లా అవుతుందో ఇట్లా అవుతుంది. మొత్తం కొంచెం ఎర్రగా అయిపోతుంది. మళ్ళా అయ్యిందో కాలేదో పచ్చిపచ్చిగా తినకండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసినాక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ రూపంలో ఇంకెట్లా చేస్తే బాగుంటుందో, మేమేం చేసిన మిస్టేక్స్ రాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుని నొక్కి ఇంకా మా ఛానల్
వీడియోలు అన్నీ చూస్తూ మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. యువర్ ట్యూబ్ సిటీ.